పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కరోనా ఆసుపత్రి వద్ద ఆహార పొట్లాల పంపిణీలో భాగంగా టీడీపీ నాయకులు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఓబిలిశెట్టి కనకరాజు ఆహార పొట్లాలను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం మాట్లాడుతూ ప్రతిరోజు టీడీపీ నాయకుల సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మాజీ కౌన్సిలర్ ఓబిలిశెట్టి కనకరాజు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నర్సాపురం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మైలబత్తుల ఐసాక్ బాబు మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకొని అన్న క్యాంటీన్లు తెరిచినట్లయితే పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి అన్నపర్తి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సోర్ సేదమ్మలు ఉన్నారు, తెలుగుదేశం సభ్యులు అందరూ కలుపుకుని ఈ ఆహారం నేను తీసుకుని నేను చాలా సంతోషంగా ఆకలి ఇంటి తెలియకుండా నేను ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి భీమవరపట్నంలో ఉన్నటువంటి కోవిడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద మేము ప్రతిరోజు కూడా ఈ కోవిడ్ తాలూకా బంధువులు బయట ఆహార పదార్థాలు లేకుండా వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారిని దృష్టిలో పెట్టుకుని అంటే ఈ లాక్డౌన్ కారణంగా బయట ఏ షాపులు తీయకుండా కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితుల్లో ఇవాళ భీమవరపట్నంలో ఉంది. దాన్ని పురస్కరించుకుని మరి ఈ కోవిడ్ బాధితుల యొక్క బంధువులకి మేము ఆహార పదార్థాలు భోజనం కానివ్వండి, మంచినీళ్ళ సదుపాయాలు కూడా మేము అనుదినం కూడా కొనసాగిస్తూ మరి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి దాతలు ముందుకొచ్చి మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్నందుకు ముందుగా దాతలందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి మాజీ కౌన్సిలర్ మరియు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ ఓబిలిశెట్టి కనకరాజు గారు దాతృత్వంతో ఈరోజు ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు దాతలు ఇంకా ముందుకొచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కానివ్వండి, బయట చాలామంది ఆహార పదార్థాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాం. మరి మా ఈ కార్యక్రమాలకి మాకు చేదోడు వాదోడు నడిపిస్తున్నటువంటి మరి మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి పాటా సీతారాం కృష్ణ గారు, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి శ్రీ మింటే పార్సాది గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ కోళ్ళ నాగేశ్వరరావు గారు, మరి పట్టణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీ వేండ్ర శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతోటి మేము ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకొచ్చి మాకు సహాయం సహకారాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు ఓబిలిశెట్టి కనకరాజు గారు ఒక గొప్ప మనస్తోటి మరి ఈ యొక్క బాధితుల బంధువులకు మరి ఆహార పొట్లాలు ఇవ్వటం జరిగింది. ఆయనకి ఫోన్ చేయకుండా ఆయనే ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమం. మరి నిజంగా రోగుల యొక్క బంధువులు ఈ యొక్క లాక్డౌన్లో చాలా బాధలు పడతారు అని చెప్పేసి ఆయన పెద్ద ఆయన స్వయంగా ఫోన్ చేసి మరి దీనికి సహకరించడం చాలా అభినందనీయం. మరి కనకరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మాకు ఈ కార్యక్రమానికి మరి వెనక నుండి నడిపించిన తోట సీతలక్ష్మి గారు, మింటే పార్థసారథి గారు,
వేండ్ర శ్రీని గారు కోల నాసరా గారికి అందరికి మరి యొక్క సహకారంతో వాళ్ళ సహకారంతో నడుస్తుంది ఇది మరి ఇప్పుడు నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చిన్న విన్నపం చేస్తున్నాను అయ్యా జగన్ గారు ఇటువంటి టైంలో మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్లు మరి మీరు చేసినట్లయితే మరి తిరిగి ప్రారంభిస్తే మరి ఇటువంటి టైంలో పేదవారికి కానీ రైతులకు కానీ కార్మికులకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి మీరు నిజంగా అన్నదాత కింద నిలబడిపోతారు ఇటువంటి టైంలో మళ్ళీ తిరిగి కోపాల తాపాలు లేకుండా పేదవాడికి అన్నం పెట్టే విధంగా క్యాంటీన్లు ప్రారంభించాలనేసి కోరుతున్నాను.